ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదం జరగవు అని కాకినాడ ట్రాఫిక్ డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి తెలిపారు. రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం వాకలపూడి ట్యాంకర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రహదారి భద్రత మరియు డ్రైవర్స్ క్లీనర్స్ అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా డీఎస్పీ మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ, మనము భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, బండి నడిపే ముందు ఇంజిన్ డ్రైవింగ్ లైసెన్స్ తో పాటు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. జాగ్రత్తగానే వెళ్ళి వస్తేనే రోడ్డు పడుతుంది. అంటే మీరు వాహనం ఏదైతే వాహనం లారీ అవ్వచ్చు, ట్యాంకర్ అవ్వచ్చు, ట్యాంకర్ అంతా జాగ్రత్త. ఎవరో మిమ్మల్ని క్రాస్ చేసి లారీ వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని క్రాస్ చేసి మనం వెళ్ళాలనే ఉద్దేశం మీకు రాకూడదు. ఇప్పుడు ఆ కుర్రాడు ఎవడో నడిపేస్తూ ఉంటాడు, అలా నడిపేస్తాం. మన ఎంత సీనియారిటీ మనం నడపలేమా అని ఒక దానికి ఇగో ఫీల్ అయ్యి మనం నడపటం వల్ల మీరు ఈ లారీ వెళ్తూ ఉంటుంది, మళ్ళీ మీరు క్రాస్ చేస్తూ ఉంటారు. ఈ లారీని క్రాస్ చేయడానికి చూస్తారు, కానీ మీకు ఎదురొచ్చి వాహనాలు చూడండి. అతను ఒక ముసోడై ఉండొచ్చు, పెద్దోడ ఉండొచ్చు, ఆడపిల్ల ఉండొచ్చు, వెహికల్ వేసిన వస్తూ ఉండొచ్చు, సైకిల్ మీద ఉండొచ్చు. ఈ టైప్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటున్నాయి ఇప్పుడు. అది చూసుకుని మీరు నడపాలి. ఒక బయట వచ్చి ఒక వ్యక్తి మళ్ళీ తిరిగి వెళ్ళి ఇంటికి వస్తారు కదా అని భార్య పిల్లలు అంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఇతని మధ్యలో ఏమైనా అవుతే అక్కడ డామేజ్ అయిన వ్యక్తి అసలు ఆ లైబిలిటీ ఓన్లీ డ్రైవర్ మీదే కాదు, ఓనర్ మీద కూడా ఉంటుంది. ఏదైతే ఓనర్ అతను డ్రైవింగ్ కి పంపించాడో ఆ లైబిలిటీ ఓనర్ మీద అతనై ఉంటుంది. కాబట్టి ఈ రూల్స్ రహదారి భద్రత ఎలా చేయాలి వీటన్నది